అరంగేట్రం మ్యాచ్ నుంచి దూకుడైన ఆటతో దూసుకెళ్తున్నాడు రిషబ్ పంత్. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో దూకుడైన ఆట తీరును ప్రదర్శించి ఆడిన తొలి టెస్ట్ లోనే వరుసగా 92 పరుగులతో ఆకట్టుకున్నాడు. అంతకు ముందు ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ లోనూ సెంచరీ చేసి జట్టులో స్థానంపై ఒక నమ్మకాన్ని తెచ్చుకున్నాడు. ఇక ఈ యువ క్రికెటర్ కు ప్రశంసలతో పాటు పోలికలు చాలా ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి. వాటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ జట్టులో ముందుకు దూసుకెళ్లాలని ఆశపడుతున్నాడు రిషబ్ పంత్. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు గొప్ప పాఠం నేర్పించాడని రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఒక భాగమయ్యాయి, వాటిని పక్కన పెట్టేయలేము. అయితే మైదానం బయట ఉండే ఇమేజ్ ను గదిలోనే వదిలేయడం నేర్చుకున్నా. ఎన్ని మ్యాచ్లు ఆడినా మైదానంలోకి వెళితే కాస్త ఆందోళన ఉంటుంది. 50 ఆడినంత మాత్రాన అనుభవం వచ్చినట్టు కాదని విరాట్ భయ్య చెప్పాడు. ఇతరుల పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలని విరాట్ తనతో చెప్పాడని పంత్ వెల్లడించాడు. ఇక కోచ్ రవిశాస్త్రి నాతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు. ఆస్ట్రేలియా పరిస్థితుల గురించి ఎలా ఆడాలో అనే విషయాలను వివరిస్తున్నారు. ఇక క్రీజులో నిలదొక్కునేందుకు కాస్త సమయం తీసుకుని తర్వాత నా శైలిలో చెలరేగాలని రోహిత్ భయ్య చెప్పాడు. ఇక మానసికంగా అందుకు సిద్ధంగానే ఉన్నానని పంత్ తెలిపాడు.